Dear students, welcome to our classes. ఈ రోజు తరగతిలో మనం అంకమధ్యమం విచ్ఛిన్న శ్రేణులలో ప్రత్యక్ష పద్ధతిలో గణించే విధానంలో మరొక అభ్యాసాన్ని చూద్దాం. మనం నిన్నటి తరగతిలో అంకమధ్యమాన్ని విచ్ఛిన్న శ్రేణులలో ఏ సూత్రం ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో లెక్కిస్తామో తెలుసుకున్నాం. ఈ రోజు తరగతిలో అదే పద్ధతిని పాటిస్తూ మనం ఒక అభ్యాసాన్ని ఏ రకంగా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇవ్వబడిన ఉదాహరణను గమనించండి. దిగువ ఇవ్వబడిన దత్తాంశము 60 మంది విద్యార్థుల మార్కులకు సంబంధించినది. ఇందులో నుండి అంకమధ్యమాన్ని వారి అంకమధ్యమాన్ని గణించండి అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 60 మంది విద్యార్థుల యొక్క మార్కుల వివరాలను ఇచ్చారు. అలాగే ఆ మార్కులు ఏ విద్యార్థులకు అంటే ఎంత మంది విద్యార్థులకు వచ్చాయో ఆ వివరాలను కూడా విద్యార్థుల సంఖ్యలో ఇచ్చారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మార్కుల వివరాలు మరొక వరుసలో విద్యార్థుల సంఖ్యని ఇవ్వడం జరిగింది. ఇదే మార్కులు కొనసాగింపుగా ఇక్కడ మరి ఇవ్వడం, ఇదే విద్యార్థుల సంఖ్యను కొనసాగింపుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మార్కుల తర్వాత ఈ మార్కులు ఇలా క్రింద వస్తాయి, కానీ స్థలాభావం చేత ఇలా ఇవ్వడం జరిగింది. అంటే మార్కుల వరుస ఇదంతా కలిపి ఒకటే, విద్యార్థుల వరుస ఇదంతా కలిపి ఒకటే. ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్కులు 30, 40, 50, 60, 70, 80. ఇక ఈ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఆ వివరాలు విద్యార్థుల సంఖ్య వరుసలో గమనిస్తాం. 30 మార్కులు 12 మంది విద్యార్థులకు, అదేవిధంగా 40 మార్కులు 8 మంది విద్యార్థులకు, 50 మార్కులు 20 మంది విద్యార్థులకు, 60 మార్కులు 6 మంది విద్యార్థులకు, 70 మార్కులు 10 మంది విద్యార్థులకు, 80 మార్కులు 4 విద్యార్థులకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది దత్తాంశం. ఇందులోని ముఖ్యమైన అంశాన్ని ఎక్స్ గాను, దానికి సంబంధించి ఇవ్వబడిన అంశాన్ని, దానిపై ఆధారపడిన అంశాన్ని మనం ఎఫ్ గాను అంటే పౌనఃపున్య విలువగాను భావిస్తాం. అంటే ఇప్పుడు ఈ అభ్యాసంలో మార్కులు ఎక్స్, విద్యార్థుల సంఖ్య పౌనఃపున్యము ఎఫ్ గా మనం తీసుకుని అభ్యాసం చేయాలి. మీరు ఎక్స్ విలువలను ఎఫ్ విలువలను గుర్తించడంలో కూడా పొరపాటు చేయరాదు. మార్కులు అనేవి ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ మార్కులు ఎంతమంది విద్యార్థులకు వచ్చాయి అన్నది దీనిపై ఆధారపడిన మరొక ముఖ్యమైన అంశం. కనుక ముఖ్యమైన అంశానికి జతపడి ఉన్న అంశం పౌనఃపున్యం అవుతుంది. ముఖ్యమైన అంశం ఎక్స్ విలువగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అభ్యాసాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇచ్చిన అభ్యాసానికి సమాధానం ఈ రకంగా ఉంటుంది. మనం ఆ దత్తాంశంలో మార్కులను ఎక్స్ గాను, విద్యార్థుల సంఖ్యను ఎఫ్ గాను భావించాలి. మార్కులకు మనం 30, 40, 50, 60, 70, 80 అని ఈ శీర్షికను మార్కులు అని వచ్చి ఇక్కడ ఎక్స్ అనే విలువను కూడా నమోదు చేయాలి. ఇక్కడ చేయలేదు, కాని మనం ఎక్స్ అనే సంకేతాన్ని ఇక్కడ ఉంచుదాం. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య అనే వరుసకు ఎఫ్ అనే సంకేతాన్ని ఉంచి వరుసగా ఆయా మార్కుల సంబంధిత విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలి. 12, 8, 20, 6, 10, 4 ఈ రకంగా నమోదు చేసిన పౌనఃపున్యాన్ని మొదటి దశగా మనం సంకలనం చేద్దాం. దాన్ని సిగ్మా ఎఫ్ అనుకోవచ్చు లేదా ఎన్ అనుకోవచ్చు. కనుక మనం ఏ రకంగా రాసినా పర్వాలేదు, పౌనఃపున్య విలువలన్నింటినీ కూడాల్సి ఉంటుంది. అందుకు రాసిన సంకేతం సిగ్మా ఎఫ్ లేదా క్యాపిటల్ లెటర్ ఎన్, అంటే ఆంగ్ల అక్షరంలోని పెద్దక్షరం ఎన్ ను సూచిస్తాం. అది ఈ సంకలన విలువ 60గా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇవ్వబడిన మార్కులను సంబంధిత పౌనఃపున్య విద్యార్థుల సంఖ్య చేత, అంటే ఇవ్వబడిన ఎక్స్ విలువలను వాటి ఎఫ్ విలువల చేత గుణిస్తే వచ్చే గుణిజాల కోసం మరొక శీర్షికను ఉంచాలి. ఇక్కడ శీర్షికలో మీరు రాయవలసిన పదం గుణిజాలు. శీర్షిక రాయాల్సింది ఇక్కడ లేదు, మీరు రాయండి గుణిజాలు అని. అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ లేదా ఎక్స్ ఇంటూ ఎఫ్, ఏ రకంగా రాసినా పర్వాలేదు. ఎఫ్ ఇంటూ ఎక్స్ విలువ రాస్తాం కాబట్టి దీన్ని, అంటే
ప్రతి ఎక్స్ విలువను సంబంధిత పౌనఃపున్యం చేత గుణిస్తాం కాబట్టి వచ్చే విలువలను గుణిజాలు అని పిలుస్తాం అందుకే ఇక్కడ గుణిజాలు అనే శీర్షిక నుంచి మీరు fx అని రాయండి ఈ మార్కులను విద్యార్థుల సంఖ్య చేత గుణిస్తే 30 × 12 = 360 అదే విధంగా 40 × 8 = 320 అదే విధంగా 50 × 20 = 1000 60 × 6 = 360 70 × 10 = 700 80 × 4 = 320 ఈ రకంగా విలువలన్నింటినీ హెచ్చించి రాస్తూ పోవాలి ఇలా హెచ్చించి కనుగొన్న గుణిజాల విలువలన్నింటినీ కూడాలి సంకలనం చేయాలి అలా సంకలనం చేస్తే వచ్చిన విలువకు మనం వ్రాసే సంకేతం సిగ్మా fx సిగ్మా fx అనే సంకేతాన్ని నుంచి ఈ గుణిజాల విలువలన్నింటినీ కూడాలి అలా కూడితే వచ్చే మొత్తం 3060 అయ్యింది ఇక్కడ ఇప్పుడు మనకు తెలిసిన సూత్రాన్ని ప్రతిక్షేపిస్తూ ఆ సూత్రంలోకి ఈ విలువలను ప్రతిక్షేపిస్తూ రాస్తాం అంటే మనం ముందుగా సూత్రాన్ని రాసుకుందాం x బార్ సిగ్మా fx బై n అని ఇందులోకి ఈ సూత్రంలోకి మనకు తెలిసిన ఈ విలువలను ప్రతిక్షేపించి అంకమధ్యమ విలువను కనుగొనొచ్చు అందుకు గాను 3060 / 60 అని వేయడం జరిగింది గమనించండి సిగ్మా fx విలువ 3060 అదే విధంగా n లేదా సిగ్మా f విలువ 60 కనుక 3060 / 60 వేసి దీన్ని భాగిస్తే వచ్చే భాగఫలం 51 అయ్యింది కనుక ఇక్కడ x బార్ విలువ 51 గా గుర్తించాలి ఇక సూత్ర వివరణను రాయడం తప్పనిసరి x బార్ సిగ్మా fx బై n అని రాసిన మన సూత్రంలో ఏ ఏ సంకేతాన్ని ఎందుకోసం ఉపయోగించామో రాస్తూ సిగ్మా x బార్ అంకమధ్యమం అని n మొత్తం విద్యార్థుల సంకలనం లేదా మొత్తం పౌనఃపున్య సంకలనమని సిగ్మా fx ప్రతి x విలువను సంబంధిత పౌనఃపున్యము చేత గుణించగా వచ్చిన గుణిజాల యొక్క సంకలనంగాను రాయాల్సి ఉంటుంది ఈ రకంగా రాస్తే మనం అభ్యాసాన్ని ఎవరు మూల్యాంకనం చేసినప్పటికీ ఆ సూత్ర వివరణను చదువుకోవడం ద్వారా చూసుకోవడం ద్వారా ఆ మూల్యాంకనను మీ సమాధాన పత్రాన్ని సక్రమంగా మూల్యాంకనం చేసేందుకు ఆస్కారం ఉంటుంది మూల్యాంకనం చేయడం అంటే కరెక్ట్ చేయడం లేదా తప్పులు సరిచూడడం అలా ఏ అధ్యాపకులు సరిచూస్తున్నప్పుడు మీ సమాధానం సూత్ర వివరణను బట్టి ఆధారపడి ఉంటుంది కనుక సూత్ర వివరణను తప్పనిసరిగా తెలపండి ఈ రకంగా మనం అంకమధ్యమ విలువను కనుగొనవచ్చు ఇప్పుడు అంకమధ్యమ విలువ లేదా సగటు విలువ ఏది ఇవ్వబడిన అన్ని మార్కులలో సగటు మార్కుల విలువ మనం 51 గా గుర్తిస్తున్నాం కాబట్టి ఇవ్వబడిన 60 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కుల విలువ 51 అని చెప్పడం జరిగింది ఇలా ఇది అంకమధ్యమాన్ని విచ్ఛిన్న శ్రేణులలో ప్రత్యక్ష పద్ధతిలో లెక్కించే విధానం చూశారు కదా విద్యార్థులు ఈ రకంగా లెక్కిస్తూ మరిన్ని అభ్యాసాలను సాధన చేయండి మరొక తరగతిలో మళ్ళీ కలుసుకుందాం.